వనపర్త్ జిల్లా మదనపురం మండలంలోని ఆసియా ఖండంలోనే రెండవదిగా ప్రసిద్ధి చెందిన ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ గల సరళసాగర్ ప్రాజెక్టుకు శంకరంపేట సమీపంలో పెద్ద గండిపడింది. ఇది గమనించిన రైతులు అధికారులకు సమాచారం అందించినా వారు స్పందించడం లేదని రైతులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా సరళసాగర్ ప్రాజెక్టుకు గండిపడి నిరంతర బయటకు వెళ్తూ ఉండటంతో ఆత్మకూరుకు వనపర్తికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 4,000 ఎకరాల్లో వరి నాట్లు చేసుకునేందుకు రైతులు నార్లు పోసుకున్నారు. వారి కార్యాచరణ ప్రశ్నార్థకమైంది. ఆ రోజు నుంచి అనుకున్నాం కదా ఇది పోయితుందని. ఈ నీరు ఇటు నీరు సరళసాగర్ డ్యామ్ నుంచి తెగిపోయిన నీరు కృష్ణానదిలోకి ప్రవహిస్తున్నది. ఇప్పుడు ఉక్కుశెట్టి వాగిలా ప్రవహిస్తుంది. ఉదయం సరళసాగర్ డ్యామ్ తెగిపోవడం వల్ల ఉక్కుశెట్టి వాగులో నీరు ఇలా వృద్ధితంగా ప్రవహిస్తుంది. డ్యామ్ ఉన్న దృశ్యం